కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. కొత్త మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజన్ ను ఆవిష్కరించామని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశామని తెలిపారు. దీనిని గదిలో కూర్చొని రూపొందించలేదని, ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని చెప్పారు. ముఖ్యంగా 5 అంశాలపై దృష్టి సారించామని వివరించారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, రణదీప్ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తాము 5 విషయాలపై దృష్టి పెట్టినట్లు రాహుల్ వివరించారు. న్యాయ పథకం ద్వారా ఏడాదికి 72,000 చొప్పున పేదలకు అందిస్తామన్నారు. ఈ పథకం 2 రకాలుగా పనిచేస్తుందన్నారు. మొదటగా ఇది పేదల జేబుల్లో డబ్బులు నింపుతుందని, రెండోది నోట్ల రద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఖాళీ ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను పూర్తి చేస్తామన్నారు. కొత్తగా వ్యాపారం చేసుకునే వారికి తొలి 3 ఏళ్ల పాటు ఎలాంటి అనుమతులు అవసరం లేకుండా చూస్తామన్నారు. గ్రామీణ ఉపాధి హామీని పటిష్టం చేస్తామని, ఇప్పుడున్న 10 దినాలను 100 నుంచి 150కి పెంచుతామని అందులో పేర్కొన్నారు. మూడవది, రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ను తీసుకొస్తామని, రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణించబోమని మేనిఫెస్టోలో పొందుపరిచారు. నాలుగవది, విద్యపై జీడీపీలో 6% ఖర్చు చేస్తామన్నారు. అలాగే జాతీయ అంతర్గత భద్రతకు పెద్దపీట వేస్తామన్నారు. వీటితో పాటు అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా, రఫేల్ ఒప్పందం మీద విచారణ, వివిధ బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిపై సమగ్ర విచారణ చేపడతామని వివరించారు.